హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ కాస్ట్ గురించి మనం ఒక బేసిక్ ప్రాబ్లం ఎలా క్యాల్కులేట్ చేస్తామో ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ కాస్ట్ అనేది సో చూద్దాము అండ్ దీనికంటే ముందు అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఎస్టిమేషన్ ఆఫ్ మిషనింగ్ టైమ్స్ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ మెటీరియల్స్ సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫోర్ సిక్స్టీ ప్లస్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సో అవన్నీ కూడా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి అన్నీ కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్ అండ్ అదేవిధంగా సేఫ్టీ సబ్జెక్టు అన్ని సబ్జెక్టుల యొక్క బేసిక్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో ఈ వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి ఈ రోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం ఎస్టిమేట్ ది వెల్డింగ్ కాస్ట్ ఫర్ బట్ వెల్డింగ్ సో ఎస్టిమేట్ ది వెల్డింగ్ కాస్ట్ అంటే ఇక్కడ మనకి ఈ వెల్డింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అంటే ఫ్యాబ్రికేషన్ కాస్ట్ లో వెల్డింగ్ కాస్ట్ కూడా ఉంటుంది కదా సో ఈ వెల్డింగ్ కాస్ట్ ని ఎస్టిమేట్ చేయమని అడుగుతున్నారు ఫర్ బట్ వెల్డింగ్ సో అది ఒక బట్ వెల్డింగ్ టూ మైల్డ్ స్టీల్ ప్లేట్స్ సో రెండు ప్లేట్లని దగ్గరగా పెట్టి సో ఇక్కడ బట్ వెల్డింగ్ అనేది చేశారు ఈచ్ త్రీ హండ్రెడ్ ఎంఎం ఇంటూ టూ హండ్రెడ్ ఎంఎం ఇంటూ ఫోర్ ఎంఎం థిక్నెస్ సో ఇది టూ హండ్రెడ్ ఎంఎం విడ్త్ అండ్ త్రీ హండ్రెడ్ ఎంఎం లెంగ్త్ సో సేమ్ సైజు రెండు కూడా ఫోర్ ఎంఎం థిక్నెస్ సో ఈ రెండిట్లని దగ్గరగా పెట్టి ఒక బట్ వెల్డింగ్ అనేది చేశారు ఓకే చేస్తే దాని యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు సో ఇక్కడ ఎజ్యూమ్ దట్ ఇక్కడ కిందన ఏదైతే ఉన్నాయో ఈ పారామీటర్స్ని ఎజ్యూమ్ చేసుకోమంటున్నారు ఫస్ట్ది ఫిల్లర్ రాడ్ డయామీటర్ ఈక్వల్ టు త్రీ ఎంఎం సో ఈ వెల్డింగ్ చేయాలి అంటే మనకి ఒక ఫిల్లర్ రాడ్ కావాలి కదా సో ఈ రెండింటిని వెల్డింగ్ చేయాలంటే ఆ ఫిల్లర్ రాడ్ యొక్క డయామీటర్ త్రీ ఎంఎం ఫిల్లర్ మెటీరియల్ లాస్ట్ జ్యూరింగ్ వెల్డింగ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంటేజ్ అంటే మనం ఈ ఫిల్లింగ్ ఫిల్లర్ రాడ్తో మనం వెల్డింగ్ చేస్తూ ఉంటాం కదా సో వెల్డింగ్ చేసినప్పుడు ఈ ఫిల్లర్ రాడ్ అనేది మనం వాడుతూ ఉంటాం వాడుతూ ఉన్నప్పుడు కొంత ఈ ఫిల్లర్ రాడ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో ఆ వేస్ట్ ఎంత ట్వంటీ పర్సంటేజ్ ఓకే ఆక్సిజన్ కన్జూమ్డ్ సో ఆక్సిజన్ ఎంత కన్జ్యూమ్ అయింది జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్ క్యూబ్ పర్ అవర్ సో అది పర్ అవర్కి జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్ క్యూబ్ కన్జ్యూమ్ అయింది అదేవిధంగా టూ హెచ్ టూ కన్జ్యూమ్డ్ ఓకే సి టూ హెచ్ టూ అంటే ఎసిక్లిన్ సో ఎసిక్లిన్ ఎంత కన్జ్యూమ్ అయింది జీరో పాయింట్ టూ సెవెన్ మీటర్ క్యూబ్ పర్ అవర్ ఒక అవర్కి జీరో పాయింట్ టూ సెవెన్ కన్జ్యూమ్ అయింది ఫిల్లర్ రాడ్ లెంగ్త్ కన్జ్యూమ్డ్ సో ఈ ఫిల్లర్ రాడ్ ఏదైతే ఉందో అది ఎంత కన్జ్యూమ్ అయింది త్రీ పాయింట్ ఫోర్ మీటర్స్ పర్ మీటర్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఒక మీటర్కి అంటే ఒక మీటర్ మనం వెల్డింగ్ చేయాలి అంటే త్రీ పాయింట్ ఫోర్ మీటర్స్ ఫిల్లర్ రాడ్ అనేది మనం యూజ్ చేస్తాము అంత లెంగ్త్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ మనం యూజ్ చేస్తాము వెల్డింగ్ టైం పర్ మీటర్ ఆఫ్ వెల్డ్ అంటే ఒక మీటర్ వెల్డింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది వెల్డింగ్ టైము ట్వంటీ మినిట్స్ ఓకే డెన్సిటీ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్ ఈ ఫిల్లర్ రాడ్ ఉంది కదా దాని యొక్క డెన్సిటీ అంతా సెవెన్ పాయింట్ టూ గ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ సిఎం క్యూబ్ ఓకే కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్ ఈస్ రూపీస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్ కేజీ అంటే ఈ ఫిల్లర్ మెటీరియల్ ఉంది కదా ఈ ఫిల్లర్ మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత ఫార్టీ ఫైవ్ పర్ కేజీ ఓకే కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ సో ఇక్కడ ఆక్సిజన్ కన్జ్యూమ్ అయింది కదా దాని యొక్క కాస్ట్ ఎంత థర్టీ మీటర్ క్యూబ్ ఓకే కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ సో కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ ఎంత వన్ ఫిఫ్టీ పర్ మీటర్ క్యూబ్ ఇది కూడా ఆక్సిజన్ కూడా థర్టీ పర్ మీటర్ క్యూబు అండ్ ఎసిక్లిన్ కూడా వన్ ఫిఫ్టీ పర్ మీటర్ క్యూబ్ సో ఈ ఎన్ని కాస్ట్లో మనకి ఇచ్చారు ఇప్పుడు ఈ వెల్డింగ్ చేయడానికి మనకి ఈ డైగ్రామ్లో ఇచ్చిన ఈ వెల్డింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది సో ఇది మనకి ప్రాబ్లం ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్ లెంగ్త్ ఆఫ్ వెల్డ్ సో ఈ వెల్డింగ్ లెంగ్త్ ఎంత మనకి డయాగ్రామ్లో లో చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ఓకే త్రీ హండ్రెడ్ ఎంఎం దీన్ని మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం ఓకే నెక్స్ట్ టైం రిక్వైర్డ్ వెల్డింగ్ ఇప్పుడు ఎంత టైం కావాలి ఈ వెల్డింగ్ చేయడానికి ఎంత టైం కావాలి మనకి ట్వంటీ మినిట్స్ పర్ మీటర్ అన్నారు ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే టైం రిక్వైర్డ్ ఫర్ వెల్డింగ్ అన్నాము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఇచ్చారు సో ఈ మినిట్స్ని మనం ఏం చేయాలి అంటే అవర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి బై సిక్స్టీ మల్టిప్లైడ్ బై ఎంత లెంగ్త్ మనం వెల్డింగ్ చేసాము జీరో పాయింట్ త్రీ ఓకే అంటే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ట్వంటీ మినిట్స్ ఒక మీటర్కి పడుతుంది ఓకే సో ఇప్పుడు ఈ ట్వంటీ మినిట్స్ని పర్ అవర్కి మనం క్యాల్కులేట్ చేస్తున్నాము సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము ఈ జీరో పాయింట్ త్రీ అనేది అంత వెల్డింగ్ లెంగ్త్ ఓకే ఇప్పుడు పర్ అవర్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీ బై మినిట్స్లో ఉంది ఇది సో అందుకే అవర్స్లో క్యాలిక్యులేట్ చేసి మల్టీప్లైడ్ ఎంత ఎంతైతే లెంగ్త్ ఆఫ్ వెల్డింగ్ మనం చేసామో దాన్ని మల్టిప్లై చేస్తున్నాము సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి జీరో పాయింట్ వన్ హవర్స్ వస్తుంది సో ఇక్కడికి టైం రిక్వైర్డ్ ఫర్ వెల్డింగ్ అయిపోయింది అంటే మనకి ఈ వెల్డింగ్ చేయడానికి ఎంత టైం కావాలి సో వచ్చింది ఇప్పుడు ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ ఓకే సో ఆక్సిజన్ కన్జూమ్డ్ అంటే మనకి ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ అయింది జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్ క్యూబ్ పర్ అవర్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్ క్యూబ్ పెర్ అవర్ అయింది సో అందుకోసం ఏంటి మనకి ఎంతవరు మనం వెల్డింగ్ చేసాము ఎంత టైం వెల్డింగ్ చేసాము జీరో పాయింట్ వన్ అవర్ ఓకే సో ఇప్పుడు దీని వాల్యూ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ మీటర్ క్యూబ్ సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆక్సిజన్ కన్జూమ్డ్ అంటే మనం ఆక్సిజన్ కన్జ్యూమ్ ఎంత చేసాము జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్ క్యూబ్ పర్ అవర్ ఒక అవర్కి జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ చేసాము సో ఒక అవర్కి జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ చేసినప్పుడు జీరో పాయింట్ వన్ అవర్స్కి ఎంత చేస్తాము జీరో పాయింట్ వన్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ సింపుల్ ఓకే నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ సో ఆక్సిజన్ కన్జ్యూమ్స్ మనకు ఎంతో తెలిసిపోయింది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ సో కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎంత వచ్చింది మన కన్జంప్షన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ మల్టీప్లైడ్ బై ఆక్సిజన్ కాస్ట్ ఎంత థర్టీ పర్ మీటర్ క్యూబ్ సో ఇంటూ థర్టీ వస్తుంది ఓకే దీని యొక్క కాస్ట్ ఎంత వస్తుంది మనకి రూపీస్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ రూపీస్ మనకి ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది వచ్చింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాల్కులేట్ చేయవలసింది ఎసిక్లిన్ కన్జంప్షన్ ఓకే సో ఇప్పుడు ఎసిక్లిన్ లేదా సి టూ హెచ్ టూ కన్జ్యూమ్డ్ సో సి టూ హెచ్ టూ ఎంత కన్జ్యూమ్ అయింది అనుకుందాం మనం ఇక్కడ జీరో పాయింట్ టూ సెవెన్ మీటర్ క్యూబ్ పర్ అవర్ సో జీరో పాయింట్ టూ సెవెన్ మీటర్ క్యూబ్ పర్ అవర్ అంటే ఒక అవర్ కి జీరో పాయింట్ టూ సెవెన్ అయింది సో మనకి ఇక్కడ ఎన్ అవర్స్ వచ్చింది వెల్డింగ్ జీరో పాయింట్ వన్ వచ్చింది సో అందుకోసమే మల్టీప్లైడ్ బై జీరో పాయింట్ వన్ దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి జీరో పాయింట్ జీరో టూ సెవెన్ మీటర్ క్యూబ్ ఓకే సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ లేదా సి టూ హెచ్ టూ అనుకోవచ్చు కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ ఓకే సో కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ అంతా మనకి ఇక్కడ ఇచ్చారు వన్ ఫిఫ్టీ పర్ మీటర్ క్యూబ్ ఒక మీటర్ క్యూబ్ వన్ ఫిఫ్టీ అన్నారు సో అందుకోసం మనకి ఎన్ని మీటర్ క్యూబ్ వచ్చింది జీరో పాయింట్ జీరో టూ సెవెన్ ఇంటూ వన్ ఫిఫ్టీ సో దీని వాల్యూ ఎంత వస్తుంది రూపీస్ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ సో ఇక్కడికి కాస్ట్ ఆఫ్ ఎసిట్లీన్ కూడా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకు ఉన్నది ఫిల్లర్ వైర్ సో ఫిల్లర్ వైర్ గురించి మనం చూద్దాం లెంగ్త్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ ఫిల్లర్ రాడ్ కన్జ్యూమ్డ్ ఓకే సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఇచ్చారు ఫిల్లర్ రాడ్ లెంగ్త్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ మీటర్స్ పర్ మీటర్ ఆఫ్ ఫీల్డ్ ఒక మీటర్ కి త్రీ పాయింట్ ఫోర్ మీటర్స్ మనకు కన్జ్యూమ్ అవుతుంది ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిల్లర్ రాడ్ లెంగ్త్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ మీటర్స్ పర్ మీటర్ ఆఫ్ వెల్డ్ సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము లెంగ్త్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ కదా ఒక మీటర్కి సో త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ మనకి ఎంత లెంగ్త్ ఆఫ్ వెల్డ్ జీరో పాయింట్ త్రీ సో అందుకోసం జీరో పాయింట్ త్రీ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో టూ మీటర్స్ వస్తుంది ఇది లెంగ్త్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ కన్జ్యూమ్డ్ సో ఇది మీటర్స్లోకి వచ్చింది కదా మనం ఏం చేద్దాము అంటే అన్ని సీఎంలో మనం తీసుకుంటున్నాము సో అందుకోసమే ఇది కూడా సీఎంలో సెంటీమీటర్స్లో మనం మార్చుకుందాం ఓకే ఇప్పుడు లెంగ్త్ వచ్చింది నెక్స్ట్ ఏం కనుక్కోవాలి వెయిట్ ఎందుకు అంటే మనం డెన్సిటీతో మల్టిప్లై చేయాలి కాబట్టి సో వెయిట్ మనం కనుక్కొని దానికి కాస్ట్ కనుక్కోవాలి ఈ ఫిల్లర్ రాడ్ యొక్క కాస్ట్ కనుక్కోవాలి మనం ఈ వెల్డింగ్ ఏమేమి వాడాము ఫస్ట్ ఆక్సిజన్ వాడాము తర్వాత ఎసిట్లిన్ వాడాము అండ్ ఫిల్లర్ రాడ్ కూడా వాడాము సో ఆక్సిజన్ అండ్ ఎసిక్లిన్ యొక్క కాస్ట్ కనుక్కున్నాము ఇప్పుడు ఫిల్లర్ రాడ్ యొక్క కాస్ట్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ లెంగ్త్ కనుక్కున్నాము ఇప్పుడు వెయిట్ కనుక్కున్నాము సో వెయిట్ కనుక్కుంటే ఆటోమేటిక్గా దాని యొక్క కాస్ట్ అనేది మనం కనుక్కోవచ్చు సో వెయిట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ ఈక్వల్ టు ఫిల్లర్ రాడ్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు సో రాడ్ అనేది ఏంటి మనకి సిలిండర్ కల్గా ఉంటుంది సో దాని యొక్క రాడ్ డయామీటర్ అందించారు మనకి స్టార్టింగ్లో రాడ్ డయోమిట్రిక్ అటు ఫిల్లర్ రాడ్ డయామెట్రిక్ టు త్రీ ఎంఎం ఇచ్చారు సో దాన్ని మనం సీఎంలో కన్వర్ట్ చేసుకుంటే జీరో పాయింట్ త్రీ సీఎం అవుతుంది సో ఇక్కడ మనం సేమ్ వాల్యూ ఇక్కడ వేసుకుంటే పై బై ఫోర్ డి స్క్వేర్ సో ఇది డి స్క్వేర్ అంటే జీరో పాయింట్ త్రీ స్క్వేర్ ఇంటూ దాని యొక్క లెంగ్త్ ఎంత వన్ నాట్ టూ మల్టీప్లైడ్ బై దాని యొక్క డెన్సిటీ సో డెన్సిటీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెవెన్ పాయింట్ టూ గ్రామ్ పర్ సిఎం క్యూబ్ ఇచ్చారు సో ఇది ఈ వాల్యూ సో అందుకోసం మనం ఏం చేస్తాము సెవెన్ పాయింట్ టూ బై థౌజండ్ వేసుకుంటాము ఓకే సో ఎందుకు అంటే దీన్ని డైరెక్ట్గా మనం కేజీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అనమాట లేదు అంటే మామూలుగా థౌజండ్ వేసుకోకుండా మామూలు గ్రామ్స్లో వచ్చి దాని తర్వాత మనం థౌజండ్తో డివైడ్ చేస్తే అది కేజీలో కన్వర్ట్ అవుతుంది లేదా డైరెక్ట్గా ఇలా వేసుకుంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ వన్ నైన్ కేజీస్ వస్తుంది ఓకే సో ఇక్కడికి వెయిట్ ఆఫ్ ది ఫిల్లర్ రాడ్ వచ్చింది సో వెయిట్ ఆఫ్ ది ఫిల్లర్ రాడ్ వచ్చింది కదా ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఫిల్లర్ మెటీరియల్ లాస్ జ్యూరింగ్ వెల్డింగ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంటేజ్ అన్నాం సో ఇక్కడ అది కూడా మనం క్యాల్కులేట్ చేసి దానికి కలపాలి సో ఫిల్లర్ రాడ్ ఫిల్లర్ మెటీరియల్ లాస్ట్ జ్యూరింగ్ వెల్డింగ్ వెల్డింగ్ జ్యూరింగ్ వెల్డింగ్ ఈక్వల్ టు ఎంత ట్వంటీ పర్సంటేజ్ ఓకే సో ఇప్పుడు ట్వంటీ బై హండ్రెడ్ సో ట్వంటీ పర్సెంటేజ్ అంటే అంతే కదా మల్టీప్లైడ్ బై దీని యొక్క వెయిట్ ఫైవ్ వన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ వన్ నైన్ సో దీని వాల్యూ ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ కేజీస్ వస్తుంది ఓకే సో ఇప్పుడు టోటల్ వెయిట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ టోటల్ వెయిట్ ఆఫ్ అంతే కదా సో ఈ వెయిట్ ప్లస్ ఈ వేస్ట్ అయిన ఫిల్లర్ రాడ్ టోటల్ వెయిట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ ఫిల్లర్ రాడ్ ఈక్వల్ టు సో నా రైటింగ్ కొంచెం బాగోదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో జీరో పాయింట్ జీరో ఫైవ్ వన్ నైన్ ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ ఈ వెయిట్ ప్లస్ ఈ వేస్ట్ అయింది ఈ రెండు మనం కలుపుకుంటే సో టోటల్ వెయిట్ ఎంత అవుతుంది అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ టూ కేజీస్ అవుతుంది ఓకే సో మనకి టోటల్ వెయిట్ వచ్చింది ఇప్పుడేంటి కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ సో కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ పెర్ కేజీ ఎంత ఇచ్చారు మనకి సో కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ ఈక్వల్ టు పెర్ కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు పెర్ కేజీ సో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఎన్ని కేజీలు వచ్చింది మనకి జీరో పాయింట్ జీరో సిక్స్ టూ కేజీస్ వచ్చింది మల్టిప్లైడ్ బై ఫార్టీ ఫైవ్ రూపీస్ సో దీని వాల్యూ ఎంత వస్తుంది రూపీస్ టూ పాయింట్ సెవెన్ నైన్ సో ఫిల్లర్ రెడ్డి యొక్క కాస్ట్ ఎంత మనకి టూ పాయింట్ సెవెన్ నైన్ రూపీస్ అయ్యింది ఓకే ఇప్పుడు ఫైనల్గా టోటల్ కాస్ట్ ఆఫ్ వెల్డింగ్ ఆ వెల్డింగ్ చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అయింది సో టోటల్ కాస్ట్ ఆఫ్ వెల్డింగ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ ప్లస్ కాస్ట్ ఆఫ్ సిటు హెచ్ టూ ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ సో ఈ మూడే కదా మనం యూజ్ చేసాము ఓన్లీ వెల్డింగ్ చేయడానికే సో ఈ పాట మొత్తం కాదు ఓకే సో ఇప్పుడు కాస్ట్లు ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే సో కాస్ట్లు ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ సో ఆక్సిజన్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి రూపీస్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సో అదే ఇక్కడ మనం వేసుకుంటే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ సో కాస్ట్ ఆఫ్ ఎసిక్లిన్ ఎంత ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ సో ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ సో కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ ఎంత వచ్చింది మనకి టూ పాయింట్ సెవెన్ నైన్ ఓకే సో టోటల్ కాస్ట్ ఈక్వల్ టు మొత్తం మూడు కలిపితే ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ మనకి ఈ వెల్డింగ్ చేయడానికి ఈ రెండు ప్లేట్లని ఇలా పెట్టి బట్ వెల్డ్ చేయడానికి మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ ఖర్చయింది సో ఇది ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ కాస్టింగ్ సో ఈ ఫ్యాబ్రికేషన్ కాస్ట్లో వెల్డింగ్ని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసాము మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము ఇంకా కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సేమ్ ప్రొసీజర్ని మీరు ఏ ప్రాబ్లంలో అయినా ఫాలో అవ్వచ్చు సో ప్రొసీజర్ మాత్రం ఇదే అండ్ దాని యొక్క డేటాస్ మారుతూ ఉంటాయి సో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్